नमस्सिवाभ्याम नवयौवनाभ्याम परस्पराश्लिष्टवपुर्धराभ्याम नगेन्द्रकन्या वृषकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम। కార్తీక మాసంలో 22వ రోజు కార్యక్రమంలో ఒకప్పుడు అడుగుపెట్టేశాం. రోజులాగే ఈ కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి ఆ తర్వాత ఈ పూట మాత్రం గురు పూజ చాలా ముఖ్యం. 22వ రోజు గురువులకు పూజ చేయటం పరమ పుణ్యం. మళ్ళీ అంతా ఎంత కదట, అసలు 22వ రోజుని ప్రత్యేకంగా గురు పూజ ఉత్సవంగా పూర్వకాలంలో చేసేవారు. ఈరోజు స్నానానంతరం శివాలయానికి వెళ్ళి శివుణ్ణి గరికపోసలతోటి ఉమ్మెత్త పువ్వులతోటి ఉమ్మెత్త ఆకులతోటి బిల్వపత్రాలతోటి పూజించాలి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 22వ రోజు గరిక. ఎందుకు పనికిరాని గరికని ఈశ్వరుడు ఈరోజు సేకరించి తెలివితేటలు ఇస్తాడు. మంచి ఆధ్యాత్మిక జ్ఞానం లభించటానికి, ధారణాశక్తి లభించటానికి కార్తీక మాసంలో 22వ రోజు గరికపోసలు ఉపయోగపడతాయి. ఏం చేయాలి? ఈరోజు గరికపోసలు తీసుకెళ్ళి ఈశ్వరుడికి నామాలు చదువుతూ ఆయన మీద వెయ్యాలి. ఏ నామాలు చేతకపోయినా నమశివాయ నమశివాయ అంటూ గరికపోసలతో పూజ చేయండి. మీరు చేసినా మీ పిల్లలు చేసినా వాళ్ళందరికీ కూడా ధారణాశక్తి పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. ఉమ్మెత్త పువ్వులతో పూజ చేస్తే పిచ్చి తగ్గుతుంది. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఏ వ్యక్తిని కదిలించినా టెన్షన్ ఎక్కువైపోతుందో అంటున్నారు. అంటే ఒత్తిడి, మనస్సు అశాంతి అయిపోతుంది, తొందరపాటు వస్తుంది, కంగారు వస్తుంది, ఏ పని చేయాలో తెలియటం లేదు చాలామందికి. ఈ రకమైన ఒత్తిడిని అధిగమించి హాయిగా ప్రశాంతంగా ఉండాలంటే ఉమ్మెత్త పువ్వులతో పూజ చేయాలి. 22వ రోజు కార్తీక మాసంలో 22వ రోజు ఈశ్వరుణ్ణి ఉమ్మెత్త పువ్వులతో పూజ చేసేటటువంటి వాళ్ళు ఒత్తిడిని అధిగమిస్తారు, ప్రశాంతంగా పనులు చేయగలుగుతారు. ఇంకా మూడవది, ఉమ్మెత్త ఆకులతో పూజ చేస్తే దీనివల్ల ఈ బుద్ధికి సంబంధించిన రోగాలు ఏమైనా ఉంటే పోతాయి, మెదడుకి సంబంధించిన రోగాలు కూడా తొలగిపోతాయి. రోగ నివారణకు ఉమ్మెత్త ఆకులు ఉపయోగపడతాయి. ఆ తర్వాత ఏం చెప్పాను, బిల్వదళాలతో అర్చన చేయాలి. 22వ రోజు బిల్వపత్రాలు ఈశ్వరుడికి సమానంగా భక్తితో శ్రద్ధతో సమర్పించేటటువంటి వాళ్ళు. అనగా ఈరోజు బిల్వదళాలు సరి సంఖ్యలో సమర్పించాలి. వరుసగా గరికపోతలు చెప్పాను, ఉమ్మెత్త పువ్వులు చెప్పాను, ఉమ్మెత్త ఆకులు చెప్పాను, ఇక నాలుగవది బిల్వదళాలు, తెలుగులో మారేడు ఆకులు. ఈ మారేడు ఆకులను సరి సంఖ్యలో ఈశ్వరుడికి సమర్పించాలి. అనగా 2, 4, 6, 8, 10, 12 ఇలా 108 బిల్వదళములతో ఈరోజు ఈశ్వరుని అర్చిస్తే భయంకర దారిద్ర్యం తొలగిపోతుంది, సంపదలు లభిస్తాయి, శాంతి లభిస్తుంది. ఆ తర్వాత ఈ నాలుగింటితో పూజ చేశాక అప్పుడు మీరు సూర్యోదయం నుంచి రాత్రి పడుకునేలోపు ఏదో ఒక సమయంలో గురువుల యొక్క పూజ చేయాలి. 22వ రోజున ఒక పళ్ళెంలో గురువుగారి కాళ్ళు పెట్టి దాన్ని జలంతో కడిగి ఆ నీళ్లు నెత్తిపై జల్లుకునేవాడు, గురువుని యథాశక్తిగా అష్టోత్తర శతనామాలతో పూజ చేసేవాడు, గురువుగారిని యథాశక్తి దక్షిణలతో వస్త్రాలతో సన్మానం చేసేవాడు సకల శుభాలు పొందుతాడు. ఒకనొకప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడు కార్తీక మాసంలో ఈ 22వ రోజున సాందీపనిని పూజించాడు. భూమి మీద పుట్టిన తర్వాత ఎవడైనా గురువుని ఆశ్రయించాలని శాస్త్రం చెబుతోంది. అందుకనే జగద్గురువైన కృష్ణుడు కూడా బలరాముడితో కలిసి గురువుగారిని ఆశ్రయించాడు. ఉర్విల్ మానవులెవ్వరైన గురువాక్యోద్యుక్తులైకాన్ని తత్పూర్వారంభము చేయబోలదనుచు బోధించు చందంబున సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై ఉండియు గుర్వంగీకరణము చేయదనిరా గోవిందుడు రాముడు. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి వాడు ఎంత గొప్పవాడైనా భగవంతుడైనప్పటికీ
అవతారం ఎత్తిన తర్వాత భగవంతుడు అయినప్పటికీ కూడా ఒకసారి భక్తి శ్రద్ధలతో గురువును ఆశ్రయించాలి, గురువు ద్వారా ఉపదేశం పొందాలి, గురువు ద్వారానే విద్యలు నేర్చుకోవాలి. ఇది ధర్మశాస్త్ర నియమం. ఎప్పుడైనా గురువుల్ని భక్తి శ్రద్ధలతో సేవిస్తే, గురువుల యొక్క శుశ్రూష చేసుకుని అప్పుడు విద్యలు నేర్చుకుంటే తెలివితేటలు వస్తాయి, మనకి జ్ఞానం లభిస్తుంది, పాఠాలు వస్తాయి, అసలు విజ్ఞానం అలాగే అభివృద్ధి అవుతుంది. మీరు ఏ విద్యైనా చూడండి, ఇప్పుడు నేను గురువుగారు ఇలా అచ్చర చేయండి అంటే చెప్పిన దానికి ఎదురుగుండా ఉండి మీరు చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. నాయనలారా తామర పువ్వుని శివుడిని ఎత్తిమీద ఇలా పెట్టండి అంటే మీకేమర్థం అవుతుంది, పెట్టి చూపిస్తే అర్థమవుతుంది. రెండేళ్ళు నాలుగు అని చెప్పడం వేరు, ప్రాక్టికల్గా చూపించడం వేరు. అందుకే పూర్వకాలంలో గురువుల దగ్గరికి వెళ్ళి మేము భక్తి శ్రద్ధలతో వాళ్ళ సేవ చేసి చదువుకున్నాం. శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురువు, బలరాముడు సాక్షాత్తు ఆదిశేషుడు, ఆ అన్నదమ్ములిద్దరు అవతారమూర్తులు అయినా భూమి మీద మానవులుగా పుట్టాం. గురువులను సేవించాలి, గురు శుశ్రూష చెయ్యాలి, శుశ్రూష చేసి మాత్రమే విద్యను నేర్చుకోవాలని లోకానికి చెప్పడానికి సర్వజ్ఞులయ్యుండి కూడా, జగద్గురువులయ్యుండి కూడా ఈ బలరామ కృష్ణులిద్దరూ కాశీ వెళ్ళి అక్కడ సాందీపని అనే గురువుని పట్టుకున్నారు. ఈ సాందీపని చాలా గొప్పవాడు, ఉజ్జయినిలో ఉండేవాడు ఆయన, దానిని అవంతి అని కూడా అంటారు. ఒకనొకప్పుడు అవంతిపురవాసి ఆయన, కాశీ వెళ్ళి అక్కడ గురుకులం పెట్టాడు. ఈ బలరామకృష్ణులు అక్కడికి వెళ్ళి ఆయన్ని సేవించి మంత్రోపదేశం పొంది ఆయన ద్వారా విద్యలు నేర్చుకున్నారు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందన్నమాట, రాముడైనా కృష్ణుడైనా భగవంతుడు మానవుడిగా అవతరించాక మానవ చేష్టలే చెయ్యాలి, గురువులను సేవించాలి, గురువుల పాదపద్మాలను భక్తితో ఆరాధించాలి, గురు శుశ్రూష చెయ్యకుండా ఎవ్వడూ తరించడు, ఈ లోకములో విద్యను నేర్చుకోవడానికి గురు శుశ్రూష మాత్రమే ముఖ్యమని లోకానికి చెప్పడానికే వాళ్ళ పనిచేశారు. ఇవాళ సామాన్య మానవులు అయ్యుండి చాలామంది గురువుల్ని సేవించక గురువుల్ని ధిక్కరించి వాళ్ళు ఏం తరిస్తారు, వాళ్ళు ఏం పాఠాల్లో గొప్పవాళ్ళు అవుతారు చెప్పండి, ఆలోచించండి. నువ్వెంత గొప్పవాడు అయినా అవ్వచ్చుగాక, నీకు డబ్బు ఉండొచ్చుగాక, బలం ఉండొచ్చుగాక, 10 మంది మందరి వెంట పెట్టుకు తిరగొచ్చుగాక, గురు కటాక్షం లేని నాడు నువ్వు ఉత్తరించవని లోకానికి చెప్పడం కోసమే సర్వజ్ఞులు జగద్గురువులైన బలరామకృష్ణులు సాందీపనిని సేవించారు. అంటే వాళ్ళకంటే వాళ్ళు మనం గొప్పవాళ్ళమా? హరియే సేవించగలేంది, ఈ భూలోకంలో ఉన్న సామాన్య మానవులు ఆయన్ని సేవించకపోతే, గురువుని సేవించకపోతే వీళ్ళు తరిస్తారా? ఎంత గొప్ప పద్యం అండి ఇది, అది భాగవతంలో పద్యం. ఉర్విన్ మానవులు ఎవరైనా గురు వాక్యోద్యుక్తులయ్యి కానీ తత్పూర్వారంభము చేయబోలదు, అంతకుముందు చదువుకున్న చదువులు ఉపయోగపడవు. గురువు గారి సేవ చేయకపోతే, గురు కటాక్షము లేకపోతే, గురువు ద్వారా నేర్చుకోకపోతే ఆ విద్య విద్య కాదు. అసలు గురువులను సేవించకుండా సొంత పెత్తనంతో నేర్చుకునే విద్య ఎప్పుడూ రాణించదని లోకానికి చెప్పడానికే సర్వజ్ఞులు జగద్గురువులైన బలరామకృష్ణులు గురువుని సేవించారని చెబుతోంది భాగవతం. ఈ బలరామకృష్ణులిద్దరూ గురువుని సేవించి కేవలం 64 రోజుల్లో 64 విద్యలు నేర్చుకున్నారు. 64 విద్యలు 64 దినంబులంతనవారల్ నెరవాదులైన కథమున నెరి ఒక్కొక్క నాటి వినికి నేర్చిరిలేశా. భాగవతులు ఎంత బాగా రాస్తారో పోతన గారు, 64 విద్యలు 64 రోజుల్లో రోజూ ఒక్కొక్క విద్య గురువుగారు చెప్పేస్తూ ఉంటే మళ్ళీ రెండవసారి చెప్పమనకుండా విని కంఠస్థం చేసి అప్పగించేసేవారు వాళ్ళు. ఒక్కసారి గురువు చెప్పడం, మళ్ళీ వెంటనే వీళ్ళు అప్పచెప్పడం. సాధారణంగా గురువుగారు ఇంకొక్కసారి చెప్పండి అనే శిష్యులు ఎక్కడో తోట ఉంటారు, వాళ్ళు అలా అనలేదు. ఎందుకంటే వాళ్ళు సర్వజ్ఞులు కనుక, గురుభక్తి కలిగిన మహాత్ములు కనుక. 64 విద్యలు 64 రోజుల్లో నేర్చుకున్నారట. అప్పుడు గురువుగారు మెచ్చుకొని వాళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళన్నారు, మేము మీ అనుగ్రహంతో గొప్పవాళ్ళు అయ్యాం, గురు కటాక్షం లేకపోతే మేము పైకి వస్తామా అని. బలరామకృష్ణులు కాశీలో కార్తీక మాసంలో 22వ రోజు గంగా స్నానం చేసి గంగాజలం పట్టుకొచ్చి గురువుగారి కాళ్ళని బంగారు పళ్ళెంలో పెట్టి కాళ్ళు కడిగి ఆ పాదాలను పుష్పాలతో అర్చించి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకున్నారు. అందరూ శ్రీకృష్ణుడి కాళ్ళ నుంచి పుట్టిన గంగను నెత్తిమీద చల్లుకుంటారు. శ్రీకృష్ణుడి పాదాల నుండి పుట్టింది గంగ, అటువంటి గంగాజలంలో స్నానం చేస్తే తరిస్తామని మనందరం రోజు అందులోకి వెళ్ళి స్నానం చేస్తున్నాం, నమ్ముతున్నాం. ఆయన ఆ గంగాజలంతో గురువు కాళ్ళు
కడిగి ఆ నీళ్లు నెత్తి మీద తొలుకున్నారు. కృష్ణపాద జలాన్ని అందరం తొలుకుంటే ఈయన గురుపాద జలం నెత్తి మీద తొలుకున్నాడు. అందుకే కృష్ణుడు జగద్గురువు అన్నారు. ఆ మహాత్ముడిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అసలు కృష్ణుడిని తలుచుకుంటే అందుకే శరీరానికి ఒక రకమైన గగురుపాటు వస్తుందన్నమాట. అదేంటి గురుభక్తి అంటే, కృష్ణుడు అంతటి శక్తివంతుడై ఉండి ఒక్కనాడు గురువుగారి మాటకి వ్యతిరేకంగా మాట్లాడాడు. గురువుగారు తిట్టినా, గురువుగారు ఏదన్నా ప్రశ్న వేసినా, గురువుగారు పని చెప్పినా విసుక్కున్నాడా? నేను తర్వాత చేస్తాను లేవాయ్ అని గురువుగారి దగ్గర అనలేదు ఆయన. మనం గురువుగారి దగ్గర నేర్చుకోవలసింది అది, జగద్గురువైన కృష్ణుడి దగ్గర నేర్చుకోవలసింది అది. శ్రీకృష్ణుణ్ణిని కుచేలుణ్ణి ఒకరోజు గురువుగారు పిలిచారు. నాయనలారా, అడవికి వెళ్ళండి, దర్భలు తండి, రేపు యజ్ఞం ఉంది మన ఇంట్లో, ఆ దర్భలు, దర్భలతో పాటు యజ్ఞానికి కావలసిన చితుకులు తండి, అంటే కుశలని సమిధలని తేవడానికి కుచేలుడును కృష్ణుడు అడవికి వెళ్ళారు. ఆ పూట భయంకరమైన వర్షం కురిసింది అడవిలో. తీరా వీళ్ళు అడవికి వెళ్ళి దర్భలును సమిధులు తెద్దాం అనుకుంటూ ఉంటే భయంకర వర్షం కురిసింది అడవిలో. ఘుమఘుమారా వసంకుల ఘోర జీమూత పటల సంచన్న ప్రభాగ మొగుతు చెటుల ఝంఝా నిలోత్కట సముద్ధూత నానావిధ జంతు సంతాన మొగుతు చండ దిగ్వేదండ తుండ నిభాఖండ వారి ధారాపూర్ణ వసుధ మొగుతు విద్యోత మానోగ్ర ఖజ్యోత కిరణ జిద్ విద్యుద్యుతిచ్చట విభవ మొగుతు అడని జడి గురియంగని నుడస్తమింప భూరి నీరంధ్రని విడాంధకారమేచి సూచికాభేద్యమై వస్తుగోచరంబుగాని ఎట్లుండ మనము నవ్వాన దడిసి అంటాడు పోతన గారు. ఆకాశమంతా నల్లని మేఘాలు ఆవరించాయి. పెద్ద పెద్ద ఉరుములతో, మెరుపులతో, పిడుగులతో వర్షం కురవడం మొదలయ్యింది. ఆ శబ్దానికి హడిలిపోయిన పక్షులన్నీ కీచుబాసుమంటూ ఇట్నుంచటూ అట్నుంచటూ తెగ తిరిగేశాయి. ఇంతలో పెద్ద పెద్ద ఏనుగులు తమ తొండములతో నీళ్లు విడిచిపెడితే ఎంత వేగంగా వస్తుందో అలా వర్షం కురిసిందిట. ఈ భూమిని 8 ఏనుగులు మోస్తున్నాయి. వాటిని అష్టదిగ్గజాలు అంటారు. అష్టదిగ్గజములు తమ తొండముతో నీళ్లు పుచ్చుకుని నేల మీదకి డామ్ డామ్ అని కొడుతోందేమో అన్నట్టుగా ఉంది వర్షం. అంటే ఆ వర్షం ఏనుగు తొండం నుంచి వచ్చేటటువంటి ధారవలే ఉంది. ఏనుగు తొండంతో నీళ్లు కొట్టిందంటే ఫ్యాట్మను కొడితే వీపు పగిలిపోతుంది తెలిసిన, అటువంటి ఏనుగు తొండపు ధారవలే ఉందన్నమాట వర్షం. పిడుగులు పడ్డాయి, మెరుపులు మెరిశాయి, ఆకాశం చిల్లులు పడినట్టు వర్షం కురిసింది. ఆ వర్షంలో వాళ్ళు తడిసిపోయి నానాయాతన పడ్డారు. అప్పుడు తెల్లారేక గురువుగారు వెతుక్కుంటూ వచ్చి వాళ్ళని చూసి జాలిపడి కౌగిలించుకుని ఏడ్చాడు ఆయన. నాయనలారా, నా కోసం వచ్చి మా యజ్ఞానికి కావలసిన సమిధులు కుశలు తేవడానికి వచ్చి వర్షంలో నానాయాత్ర పడ్డారు. ఇంత కష్టపడ్డన వాళ్ళని ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. గురుసేవ చేయటంలో మీరు చాలా యాతన పడిపోయారు, మీరు చేసిన సేవకి మెచ్చుకున్నాను అని కన్నీళ్లు పెట్టుకుని అప్పుడు గురువుగారు దీవించారన్నమాట. కట్టకట్ట ఇట్లు మా కొరకుగా జను తెంచి మహాటవిల్ సముత్కట పరిపీడనంది తిరికావున శిష్యులు మారుణంబు నీ గుటకిది కారణంబు సమకూరడి బోయట మీద మీకు విస్ఫుట ధన బంధుదార బహుపుత్ర విభూతి జయాయురున్నతుల్. అయ్యో, గురువుగారు యజ్ఞమునకు ఏవో కాసిన చితుకులు ఇన్ని దర్భలు తెమ్మంటే వాటి కోసం అడవికి వచ్చి అడవిలో వర్షానికి తడిసి నానాయాతన పడిపోయారు. ఎన్ని కష్టాలు పడ్డారు నాయన మీరు. శిష్యులంటే మీరే. గురుణం తీర్చుకున్నారు, శ్రమించారు. అందుకే నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. గురువుగారికి సేవ చేసిన మీకు ఇక మీదట సకల సంపదలు వస్తాయి. ధనం వస్తుంది, బంధువులు వస్తారు, భార్య వస్తుంది, పిల్లలు వస్తారు, సకల సంపదలు వస్తాయని ఆయన దీవించాడు. ఆ దేవనే నన్ను ఇంత గొప్పవాడిని చేసింది అంటాడు కృష్ణుడు. ఆ దేవన వల్లే ఆ తర్వాత మరికొంతకాలమునకు కుచేలుడు శ్రీకృష్ణుడి దగ్గరికి రావడం, శ్రీకృష్ణుడు ఆయనకి సంపదలు ఇవ్వడం, ఈ కార్యక్రమం అంతా వరసగా ఒకదాని వెనకాతలు ఒకదాని వెనకాతలోటి జరిగాయి. ఇది గురు కటాక్షం అంటే. అందుకే కృష్ణుడు కార్తీక మాసంలో ఒకసారి కాశీ వచ్చి సోదరుడితో సైతంగా, భార్యలతో సైతంగా వచ్చి, గురుదేవ కార్తీక మాసంలో 22వ రోజున ఈశ్వరుడి సేవ చేశాక గురు సేవ చేయాలి, గురువుల్ని పూజించాలని బృహస్పతి చెప్పాడు, అందుకే మేము వచ్చాం అని గురువుగారి పాదాలు బంగారు పళ్ళెంలో పెట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకొని ఆ తర్వాత గురువుగారి యొక్క సేవ చేశాడు. గురువుగారికి వస్త్రాలు ఇచ్చాడు. గురువు ఆశీర్వచనం పొందాడు.
శ్రీకృష్ణుడి పనిచేశాడు కనుక మనం కూడా ఏం చేయాలన్నమాట. ఈరోజు సద్గురువులు ఎక్కడున్నా వెతుక్కుని వెళ్ళండి, ఏం పర్వాలా. ఈ మధ్యన కొంతమంది ఆ గురువుగారు ఏమైనా దేవుడా అన్నవాళ్ళు కూడా ఉన్నారట. గురువుగారు దేవుడి కంటే ఎక్కువ గుర్తుపెట్టుకోండి. భగవంతుడు ఏమని చెప్పాడు, గురువు అనేవాడు బ్రహ్మ కంటే, విష్ణువు కంటే, శివుడి కంటే, పరబ్రహ్మ కంటే ఎక్కువ. శివుడికి కోపం వస్తే గురువు రక్షిస్తాడు, గురువుకి కోపం వస్తే శివుడు కూడా నేను రక్షించనన్నాడు. ఈరోజు కనుక గురువుని పూజిస్తే సాక్షాత్ పరబ్రహ్మస్వరూపాన్ని పూజించిన పుణ్యం ఇస్తానని పరమాత్మ అన్నాడు. అందుకే కదా గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణురు, గురుర్ దేవో మహేశ్వర, గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువుకి ఈ పూట అర్చన చేస్తే త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు. అందరికంటే అతీతుడు గురువు అంటే, కాబట్టి ఆయన విషయంలో ఏ సందేహం లేదు, పూజించాలి. ఇక సాయంకాలం పూట ఉపవాసం ఉన్నవాడు పునః ఈశ్వర పూజ చేసి, అంటే మళ్ళీ శివ పూజ సాయంకాలం చేసుకుని నక్షత్ర దర్శనం చేసుకుని అప్పుడు భోజనం చెయ్యాలి. ఈరోజు ఎవరైనా మిరపకాయలు, ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కందిపప్పు, ఈ మూడు ఒక సద్బ్రాహ్మడికి దానం చేస్తే, ఏమేమిటి, ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కందిపప్పు దక్షిణతో కలిసి దానం చేస్తే అటువంటి వాడికి దృష్టి దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. నరుడి చూపుకి నల్లరాళ్ళు పగులుతాయి. ఈ కలియుగంలో మానవులకి దృష్టి దోషాలు ఎక్కువ, ఎప్పుడూ ఉంటుంది దృష్టి దోషం. అందులో ఈ యుగంలో దృష్టి దోషం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇళ్లల్లో ఇతరుల యొక్క దృష్టి వల్ల మానవుడికి వచ్చే కష్టాలు ఆఖరికి చిత్రగుప్తుడు కూడా చెప్పలేనన్నాడు. బాబు ఈ మానవుల యొక్క దృష్టి దోషం ఎంత భయంకరం అంటే, ఎవడన్నా ఇల్లు కట్టుకుంటే అబ్బా ఎంత ఇల్లు కట్టాడో, ఎంత డబ్బు సంపాదించాడో అని వీళ్ళు కళ్ళలో నిప్పులు పోసుకుంటారట. దాంతో వాడికి కష్టాలు మొదలవుతాయి. ఎవడన్నా బాగా సంపాదిస్తూ ఉంటే ఏడుపు గొట్టుగాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ ఏడుపు గొట్టుగాళ్ళ నుంచి బయటపడాలంటే, ఈ దృష్టి దోషాల నుంచి బయటపడాలంటే కార్తీక మాసంలో 22వ రోజు మిర్చి, ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కందిపప్పు యథాశక్తి దక్షిణతో ఒక మహాత్మునికి దానం ఇచ్చేయండి. టపామని ఆ దోషాలన్నీ ఎగిరిపోతాయి. ఈరోజు నక్షత్ర దీపాలు వెలిగించడం చాలా మంచిది. అంటే 27 దీపాలు, 27 నక్షత్రాలకి ప్రత్యేకగా వెండిలో కానీ ప్రమిదలో, వెండి ప్రమిదలో కానీ, బంగారు ప్రమిదలో కానీ, మట్టి ప్రమిదలో కానీ పెట్టి వెలిగించండి. 27 దీపాలు ఈశ్వర సన్నిధానంలో వెలిగిస్తే అటువంటి వాడికి సౌభాగ్యాలు లభిస్తాయి. 8 రకాలైనటువంటి సంపదలు లభిస్తాయి, అష్టవిధ సంపదలు లభిస్తాయి. ఇక కార్తీక మాసంలో 22వ రోజు మరొక గొప్ప కార్యక్రమం చేయమన్నారు. అది సువాసిని పూజ. ఒక ముత్తైదువుని, పరమ పవిత్రురాల్ని, బాగా చదువుకున్న ఆవిడ అవ్వచ్చు, పండితురాలు అవ్వచ్చు, లేకపోతే సంస్కారం కలిగిన ఆవిడని, ఒక విప్ర కాంతని, ఒక సువాసిని, సౌభాగ్యవతిని ఈరోజు సాయంత్రం వేళ పూజించాలి. 22వ రోజు సాయంత్రం పూజించాలి. అది ఎలా పూజ చేయాలి, కాళ్ళకి పసుపు పూసి కుంకుమని పారాణిగా పెట్టి గాజులు, చీర, జాకెట్టు, ఇంకేవైనా ముత్తైదువులకి ఏమేమి ఇవ్వదలిచే మరి ఇవ్వాలి. చీర మాత్రం నల్ల చీర పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. పూర్తి తెలుపు, పూర్తి నలుపు పనికిరాదు. ఎందుకు పనికిరాని వస్త్రాలు పెట్టడం కంటే మానేయడం మంచిది. అటువంటిప్పుడు చీర పెట్టలేకపోతే యథాశక్తిగా దక్షిణ కూడా ఇవ్వచ్చు. సువాసిని పూజ చాలా మంచిది. అమ్మ సాక్షాత్తు అమ్మవారే సువాసిని అంటే, అమ్మవారిని పూజించడం వల్ల వచ్చేటటువంటి సత్ఫలితం ఒక సువాసిని కార్తీక మాసంలో 22వ రోజున పూజించడం వల్ల వస్తుంది. సువాసినికి చుట్టూ ప్రదక్షిణ చేస్తే అది పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణ చేయడంతో సమానం. బృహస్పతి తన మంత్రశాస్త్రంలో స్మృతిలో రాస్తాడు, కార్తీక మాసంలో 22వ రోజున ఒక ముత్తైదువుకి ప్రదక్షిణ చేయండి. ఆ ముత్తైదువ ఆది దంపతులతో సమానం కాబట్టి ఆమెకు ప్రదక్షిణ చేస్తే కైలాసానికి వెళ్ళి పూర్వం పార్వతీ పరమేశ్వరులకి ప్రదక్షిణ చేయటం వల్ల విఘ్నేశ్వరుడు ఏ ఫలితం పొందాడో ఆ ఫలితం పొందవచ్చు అంటాడు బృహస్పతి. ఇవన్నీ శాస్త్ర విశేషాలు. ఇంకా ఈ రోజున వీలున్నంత వరకు హరినామస్మరణ, హరనామస్మరణ రెండూ కలిపి చెయ్యాలి. యమధర్మరాజు గారు ఒక స్తోత్రం రాశాడు, దానికి యమధర్మరాజ కృత
శివకేశవ నామములని పేరు. హరిహరుల యొక్క రెండు నామములను 108 రాశాడు ఆయన. అంటే అందులో ఒక నామం శివుడిది, ఒకటి కేశవుడిది ఉంటుంది. హరి హర అష్టోత్తర శతనామం, శివకేశవ అష్టోత్తర శతనామం అని కూడా పేరు. యమధర్మరాజకృత శివకేశవ అష్టోత్తర నామములని కూడా అంటారు దీన్ని. ఇది స్కాంద పురాణంలో కాశీఖండంలో ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు మనం పాపాలు చేయకుండా ఉంటామా? ఈ పాప ఫలితంగా ఏదో ఒకనాడు యమధర్మరాజు గారి శిక్షకి ప్రతి వ్యక్తి గురి కావలసింది. యముడు నిష్పక్షపాతంగా బాధిబారేస్తాడు ఎవడైనా సరే. అందుకే యముడికి సమవర్తి అని పేరు. అవతలవాడు ఎవరు అని చూడ్డాయన, దోషము చేశామంటే కట్టుకున్న భార్యనైనా శిక్షిస్తానన్నాడు ఆయన. ఇక మానవులం మనం దోషం చేయకుండా ఎక్కడ ఉంటాం? ఏ యుగంలో మానవుడైనా అంతో ఎంతో దోషం చేస్తాడు. అందులో కలియుగ మానవులు అయితే అసలు నిత్యం పాపం చేయకుండా ఉండలేరు. యమధర్మరాజు రాసిన ఈ 108 నామాలు, శివకేశవ అష్టోత్తర శతనామములు కార్తీక మాసంలో రోజూ చదువుకోండి. 22వ రోజు చదివితే అది 1000 పారాయణ చేసిన మహాఫలితం ఇస్తుంది. ఇక వాడికి ఏ దోషమూ ఉండదు, వాడు నరకానికి వెళ్ళడు. యోధర్మరాజ రచితాం లలిత ప్రబంధం, యమధర్మరాజు గారు రచించిన లలితమైన శివకేశవుల యొక్క నామముల కూర్పు ఉన్నది. ఓం శివాయ నమః, కేశవాయ నమః, హరాయ నమః, హరయే నమః, ఇలా ఉంటాయి ఆ నామాలు. ఈ 108 నామాలు 22వ రోజు పారాయణ చేస్తే, ఒక్కసారి చేస్తే అది 1000 చేసిన ఫలితం ఇస్తుంది. 1000 పారాయణ చేయాలంటే కష్టం కదా, ఒకసారి చెయ్యండి చాలు 22వ రోజున, అదే 1000 పారాయణతో సమానం. ఈరోజు చేస్తే లాభం అది. ఈ పారాయణ చేసిన వాడు శరీరం విడిచాక నరకానికి వెళ్ళడు, మళ్ళీ వాడికి భూమి మీద జన్మ ఉండదు. పశుపక్ష్యాది యోనులలో జన్మించి నానా యాతన పడవలసిన అవసరం వాడికి ఉండదు. అంతటి మహత్తర శక్తిని ఈనాడు పారాయణ చేయడం ద్వారా మనం పొందొచ్చు. ఈ నామాలు నా దగ్గర ఉన్నాయి, ఎవరైనా కావాలనుకుంటే మెయిల్ ద్వారా అడగచ్చు, అరిగి పంపించగలుగుతాం. మరిన్ని విశేషాలతో రాబోయే భాగంలో కలుసుకుందాం. అంతవరకు మంగళం మహత్తరం.